అద్భుతమైన కట్టడాలకు హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది మొన్న కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్ తో హైదరాబాద్ వార్తల్లోకి ఎక్కింది సౌత్ ఇండియాలోని అతి పొడవైన స్టీల్ బ్రిడ్జ్ గా పేరుగాంచిన ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్జ్ రేపు ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్ ఈ బ్రిడ్జ్ ను ప్రారంభించనున్నారు ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల కీలకమైన ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుంది ఈ స్టీల్ బ్రిడ్జ్ ప్రయోజనాలను ఒకసారి పరిశీలిస్తే ఇందిరా పార్క్ నుండి విఎస్టీ వరకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది అలాగే గతంలో ఆర్టీసీ ఎక్స్ రోడ్ వద్ద విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉండేది ఈ నిర్మాణం వల్ల ఆ సమస్యను అధిగమించారు ఉస్మానియా యూనివర్సిటీ అలాగే హిందీ మహావిద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గుతోంది ఇందిరా పార్క్ అశోక్ నగర్లలో ట్రాఫిక్ సమస్య తీరుతోంది బాగ్లింగంపల్లి విఎస్టీ జంక్షన్ వరకు సులభంగా వెళ్లేందుకు అవకాశం కలుగుతోంది ప్రజల ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకే నూతన బ్రిడ్జ్ల నిర్మాణం చేపడుతున్నట్లుగా తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్జ్ను పరిశీలించారు మంత్రి ఇందిరా పార్క్ నుండి విఎస్టీ వరకు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ని రేపు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లుగా తెలిపారు అంటే ఎంత మినిమైజ్ చేయాలో అంత చేసాం అంతేగాని ఇష్టం ఉన్నట్టు వాళ్ళని మామూలుగా ఎక్కడన్నా ఇటువంటి బ్రిడ్జ్ రావాలంటే చుట్టుపక్కలంతా కొట్టేస్తారు అట్లా కాకుండా ఆ ప్రాపర్టీస్ సిబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మరి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు గోపాల్ గారు మరి ఇక్కడ కేటీఆర్ గారితో మాట్లాడడం మరి సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్లడం కొంతమంది పేదవాళ్ళు ఉన్నారనేటువంటిది కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం రేపు ఉదయం పది గంటలకు మరి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఉంటుంది మీటింగ్ కూడా ఉంటుంది ఇక్కడే దీంతో పాటు ఆ నాగమయ కంట అంటే పైనుంచి వెళ్ళి ఆ నాగమయ్య కుంట దగ్గర మరి దిగుతాం అయితే ఈ యొక్క బ్రిడ్జ్ ఒక పర్టికులర్ ముషాబాద్కే కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంబర్పేట్ రామంతపూర్ మరి ఫీవర్ హాస్పిటల్ కానివ్వండి మీకు బ బర్కత్పుర కానివ్వండి వీరితో పాటు మీకు టూ వర్డ్స్ ఇక్కడ తార్నాక కానీ ఉప్పల్ ప్రాంతం కానీ అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి సగం మంది ఈ ప్రాంతం నుంచే వాళ్ళ కనెక్టివిటీ ఉంటుంది సెక్రటరేట్ పోయే వాళ్ళు కావచ్చు నాంపల్లి వైపు పోయే వాళ్ళు కావచ్చు ఇక్కడ జుబ్లీహిల్స్ బంజారాయిల్స్ వెళ్ళే వాళ్ళు కావచ్చు ఇట్లా ఎక్కడికి పోయినా కానీ రెండోది ఈ ప్రాంతం నుంచే వెళ్తారు కాబట్టి ప్రజల సౌకర్యార్థం ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్ సిటీలో ఏమేమి జరుగుతుందో మీరు అందరు చూస్తారు ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఇందిరా పార్క్ నుండి విఎస్టీ వరకు రెండు పాయింట్ ఆరు రెండు కిలోమీటర్ల పొడవున బ్రిడ్జ్ నిర్మించారు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ వివరాలు పరిశీలిస్తే ఫ్లైఓవర్ వెడల్పు పదహారు పాయింట్ ఆరు ఒకటి మీటర్లు మొత్తం ఎనభై ఒక్క పిల్లర్లు కాగా స్టీల్ తో నిర్మాణం పొడవు రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు మీటర్లు స్పాన్ పొడవు రెండు వందల తొంభై ఏడు మీటర్లు విఎస్టీ ఆఫ్ ర్యాంప్ నూట యాభై మీటర్లు కాగా డౌన్ ర్యాంప్ డెబ్బై ఎనిమిది మీటర్లు ఉంది అంతేగాక అప్రోచ్ వాల్ నిర్మాణం కూడా చేపట్టారు స్టీల్ బ్రిడ్జ్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఇందిరాబార్క్ స్టీల్ బ్రిడ్జ్ పనులన్నీ పూర్తయిపోయాయి ప్రారంభోత్సవానికి తేదీ ఖరారు చేసింది బల్దియా ఈ నెల పంతొమ్మిదవ తేదీ రేపు ఉదయం పది గంటల ప్రాంతంలో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జ్ను ప్రారంభించనున్నారు ఈ బ్రిడ్జు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ఎస్ఆర్డిపి ఆధ్వర్యంలో నిర్వహణ జరిగింది నిర్మాణం కూడా పూర్తయిందని చెప్పుకోవాలి ఈ బ్రిడ్జు యొక్క ప్రయోజనాలు ఇందిరా పార్క్ నుండి విఎస్టి స్టీల్ ఫ్లైఓవర్గా కూడా దీన్ని సౌకర్యార్థనార్థం నిర్మించినటువంటి ఫ్లైఓవర్ అని చెప్పుకోవాలి గతంలో ఆర్టీసీ ఎక్స్ రోడ్ వద్ద విపరీతమైనటువంటి ట్రాఫిక్ రద్దీ ఉండేది ఆ ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందని చెప్పుకోవాలి ఉస్మానియా యూనివర్సిటీ హిందూ విశ్వ విద్యాలయం వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయాణికులకు కూడా సమయం తగ్గేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి ఇందిరా పార్క్ అట్లాగే అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బాగ్లింగంపల్లి విఎస్టీ జంక్షన్ ఈ నాలుగు ప్రధాన కూడలు ఏవైతే ఉన్నాయో ఈ కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయని కూడా చెప్పుకోవాలి ఇక ఈ స్టీల్ బ్రిడ్జ్ యొక్క నిర్మాణం ప్రత్యేకతలు కూడా ఉంది రెండు రెండు పాయింట్ ఆరు రెండు కిలోమీటర్ల పొడవు ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు అట్లాగే ఎలివేటెడ్ కారిడార్ టూ పాయింట్ ఫోర్ త్రీ సిక్స్ కిలోమీటర్లు కాగా ఆప్ క్యారిడార్ ఏదైతే ఉందో జీరో పాయింట్ వన్ జీరో సిక్స్ కిలోమీటర్లు అట్లాగే డౌన్ ర్యాంప్ ఏదైతే ఉందో ఆ డౌన్ ర్యాంప్ జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్లుగా కూడా ఉందని చెప్పుకోవాలి వైట్ వే కింద ఇరవై రెండు పాయింట్ టూ జీరో మీటర్ల నుండి ముప్పై ఆరు పాయింట్ సిక్స్ జీరో మీటర్ల ఎలివేటర్ క్యారిడర్ను కుడివైపు నుంచి మార్గము అట్లాగే నాలుగు లైన్ల బై డైరెక్షన్స్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి ఇక మొత్తం ఈ పిల్లర్లు దీనికి ఏర్పాటు చేసింది ఎనభై ఒక్క పిల్లర్లు స్టీల్ ఫ్లైఓవర్లు ఏవైతే ఉన్నాయో మొత్తం స్టీల్నే ఏర్పాటు చేశారు అయితే రెండు వేల ఇరవైలో ప్రారంభమైనటువంటి ఈ పనులు ఏవైతే ఉన్నాయో కొంత ఆలస్యమైంది కోవిడ్ కారణం స్టీల్ దిగుమతికి కొంత నిర్వహణ కావచ్చు ఆ దిగుమతికి కొంత ఆలస్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి మొత్తానికైతే నాలుగు వందల యాభై కోట్లతోటి సౌత్ ఏషియాలోనే అత్యంత పొడవైనటువంటి ఫ్లేవర్ కావచ్చు అట్లాగే గ్రేట్ దేశంలోనే ఇది కీలకమైనటువంటి ఫ్లైఓవర్గా కూడా ప్రతిష్టాత్మకంగా ఎక్కిందని చెప్పుకోవాలి ముఖ్యంగా మెట్రో పై నుంచి పై నిర్మాణం చేసినటువంటి ఏకైక ఫ్లైఓవర్గా కూడా ఇది చరిత్రకు ఎక్కింది అట్లాగే హైదరాబాదులో స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ మొట్టమొదటిగా కూడా ఇది చెప్పొచ్చు ఇంతకుముందు పంజాగుట్టాలో నిర్మించాను దాని తర్వాత ఇది అతి పొడవైనటువంటి ఫ్లైఓవర్గా కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి ఓవరాల్గా చూసుకున్నట్లయితే దీని పనులన్నీ కూడా ఎలాంటి ల్యాండ్ అక్విజేషన్ లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వ నిధులతోటే అట్లాగే ఎవరికీ ప్రజలకి ఇబ్బందులు కలగకుండా అయితే చేశారు నిర్మాణం అయితే పూర్తి చేస్తారు రేపు ఉదయం పది గంటల ప్రాంతంలో ఈ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రారంభించనున్నారు వీడియో జర్నలిస్టు సుధీర్తో శేఖర్ సాక్షి టీవీ హైదరాబాద్